ఆయన పరిపాలన బాగానే ఉంది, పింఛన్లు గింఛన్లు బాగానే ఇస్తున్నాడు. కానీ మా కోడలికి గత 3 సంవత్సరాలుగా అమ్మాయికి బ్రెయిన్ ఆపరేషన్ చేసి అమ్మాయి మంచంలోనే ఉంది, నోటి మాట లేదు, కాలు జీయలేదు, మళ్ళీ హార్ట్ ఆపరేషన్ కూడా చేపియాల. కానీ ఒకటికి 4 టూర్లు ఎమ్మెల్యే కడిగిపోయి మేము ఈ విధంగా ఉంది, మీరు సహాయం చేయండి అంటే మేమే ఇంకొకరి కాడ సహాయం తీసుకునేటట్టున్నాము. ఎమ్మెల్యే గారు మేమేం చేయగలము మేమేం చేయలేము అని అన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మేము పెట్టుకోలేము. ఇప్పటికే 8.5 లక్షల అప్పులు తెచ్చి పెట్టి మేము చేపించున్నాం. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది, ఇల్లు వాకిల్ లేదు, బాడిగింట్లో ఉన్నాం, ఎన్ని తీర్లు పోయి అడిగినా ఆయన స్పందన లేదు. కావాలంటే మీరు వచ్చి చూడండి, ఎవరినైనా పంపించండి. మా ఇంట్లో పరిస్థితి, అమ్మాయి పరిస్థితి చూసి అమ్మాయి దిక్కులేంది. ఆ అమ్మాయి తల్లిదండ్రి చనిపోయారు, ఆ అమ్మాయిని పెట్టుకొని నేనే చూడాలి. నాకు షుగరు బీపీ ఎప్పుడు వేసానా ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంది, గవర్నమెంట్ ఏది పట్టించుకున్నప్పుడు మేము ఎవరికి అడిగి పోవాలా, ఎవరిని అడగాల, మాకు చేసే వాళ్ళు లేరు. మాకు చేసేవాళ్ళు ఆయన ఉండడం అని చెప్పని అడగపోతే ఆయన అసలు మాకు చేయడంలే. అసలు బయటికి పోండి బయటికి పోండి, ఆడవాళ్ళని వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఉండేవాడు ఆడవాళ్ళు వచ్చి చెప్తే కష్ట సుఖాలు ఆలోచించాల. కరోనా వచ్చి మాకు ఎల్లవలు వచ్చి వాళ్ళు వచ్చి కొంపలతో కూడా ఉరిసి ఇదవుతా ఉన్నా కానీ మమ్మల్ని వచ్చి పలకరించిన మానవుడు కాదు. అయ్యి ఏదో పింఛన్ వస్తుంది, ఆ అమ్మాయి బాగలేని అమ్మాయి, మంచంలో ఉండే అమ్మాయి, ఆ అమ్మాయికి 10,000 పింఛన్ ఇస్తారన్నారు. ఆ అమ్మాయి మాత్రలకే 4,500 మాత్రలు అవుతాయి. ఇప్పుడు కరోనా టైంలో చెన్నైకి పోయేదానికి కూడా లేక, మాత్రలు తెచ్చుకునే దానికి లేక, ఆ అమ్మాయికి ముక్కుకుండా కూడా బ్లడ్ పడతా ఉంది. దానికి ఏదో మీరు చేసి మాకు ఆ జగన్ దృష్టికి తీసుకుపోయి మాకు ఏదన్నా ఇది చేస్తే మీకు దండం పెట్టుకుంటాం ఆయన, ఆ బిడ్డకు తల్లిని బతికిస్తే చాలా. అవి అపార్ట్మెంట్లు పెట్టినామయ్యా, ఇప్పటికి ఇవ్వాలి అయ్యన్నా ఇస్తే ఎట్లా బాడుగులు తప్పిపోతుంది అనుకుంటే మేము కూల్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ 8 లక్షలు కావాలి అమ్మాయి ఆపరేషన్కి. ఎవరికి అడిగి పోవాలా, ఎవరిని అడగాల, ఎవరు స్పందించేవాళ్ళు, మమ్మల్ని గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరు? పింఛన్ ఇస్తే చాలా, అసలు రాలా. ఇప్పటికి 10 టూర్లు పెట్టాము ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి ఆ కార్డే రాలా. ఎన్ని టూర్లు పేపర్ కేపించాం, టీవీ కేపించాం, అన్నిటికీ వేసాం. ఇప్పుడు 4 టూర్లు నేను ఎమ్మెల్యే కాడ కాగితాలు ఇచ్చింది, నేను సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తాను, ఆపరేషన్ చేపిస్తాను అన్నాడు. అసలు ఆ మాటే లేదు. ఎమ్మెల్యే వరప్రసాద్ గారు అన్నాడు, ఆయన్ని పోయి అడిగితే నేను చేయలేను. వరప్రసాద్ గారు అన్నారు అన్నారు, నేను వచ్చి ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను. అసలు పట్టించుకోవడమే లే మా గురించి. అదేమో అడిగితే మాకు బాధ వచ్చి మేము అడిగితే నాకు నోరు అని చెప్పనే ప్రసారం చేస్తున్నాం. గురించి అనిల్ కుమార్ యాదవ్ అడిగి కూడా పోయి 1కి 4 టూర్లు అడిగాను. మీ ఊరి ఎమ్మెల్యే చేయాలా, అతను చేస్తేనే అవుతుంది అని అన్నాడు. అతను చేయలే, ఈయన పోయి అడిగితే ఆ విధంగా చెప్పాడు అని నేను చేయలేను. కనీసం మీరేదన్నా సహాయం అన్నా చేయండి సార్, అమ్మాయి తల్లిదండ్రులేంది అని కూడా ఎమ్మెల్యేని అడిగితే నేనే మేము ఇంకొకరి కాడ తీసుకునేటట్టున్నాను, నేనేం చేయగలను మీ బోటి వాళ్ళని అని అన్నాడు. ఆ అమ్మాయికి పింఛనన్నా పెట్టేయండి సార్, అమ్మాయి మంచంలో ఉండే అమ్మాయి, మాట్లాడలేదు, పైకి లేదు, 10,000 రూపాయలు పింఛన్ ఇస్తారు అని చెప్పని జగన్ సార్ అన్నారు కదా, అదన్నా పెట్టేయండి అంటే నేను ఏది చేయలేను, మీరిస్తే నేను బతికేదాన్ని అని అన్నాడు. ఎమ్మెల్యే గారు అన్నాడు, 1కి 4 టూర్లు పోయి అడిగాను, అడిగిన తర్వాత కూడా ఆయన కాడ ధర్నా చేసినట్టు తగ్గు కూడా నేను చేశాను. ఆయన ఏమి నాకు నోరు అని చెప్పని ప్రసారం చేశాడు. నా పేరు ఆలూరు ఈశ్వరమ్మ. ఎవరు పిలిచినా వరప్రసాద్, ఎలగపూడి వరప్రసాద్. పట్టించుకోవడంలే మా ఈదులేక అస్సలు రాలా. 1వ వార్డుకి అసలు వచ్చి ఎట్టుంది అని విచారించినోడు కాదు. ఇంతకుముందు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇంటింటికి వచ్చి ఏది బాగలేకపోయినా విచారించేవాడు, 10 రూపాయలు సహాయం చేసేవాడు. అదే అమ్మాయిని పేపర్ కేపిస్తే 80,000 ఇచ్చాడు సునీల్ కుమారు, 20,000 వ్యాన్ పెట్టాడు చెన్నై నుంచి తీసుకొచ్చుకున్నాం. కనీసం ఆ సహాయం కూడా ఆయన చేయలే. ఆ తీసుకొచ్చుకున్న కాడి నుంచి అతని ప్రభుత్వం మారిపోయింది, ఈయన ప్రభుత్వం వచ్చింది. ఆయన నేను ప్రభుత్వంలో కానీ ఉంటే 60 లక్షలైనా పెట్టి నేను ఆపరేషన్ చేపిస్తానని వాగ్దానం చేశాడు, మా ఇంటికి వచ్చి చూశాడు. కానీ ఆయన కడిగి పోయి నేను అడగల, ఆయన్ని మాట్లాడలా, పేపర్ కేపించా, టీవీ కేపించా. అది స్పందించి నన్ను చెన్నై నుంచి పిలిపించి 80,000 ఇచ్చాడు, 20,000 వ్యాన్ పెట్టాడు.
అమ్మాయి చెన్నై నుంచి తీసుకొని వచ్చే పరిస్థితి కూడా మాకు లేకపోతే మాకు దేవుళ్ళక సహాయం చేశాడు. ఇతను అసలు సహాయం కూడా పెన్షన్ కూడా రావట్లేదు. వికలాంగుల పింఛను వస్తుంది 3000 రూపాయలు వస్తుంది. కానీ అమ్మాయికి 4500 నా పింఛను కూడా దానికేసి 4500 కి ఇక్కడ వాళ్ళ చేత కాగితాలు జెరాక్స్ చేపిచ్చి ఆన్లైన్ లో దెప్పిస్తుంటే 4500 ఈ నెల నుంచి 5000 అయినాయి ఆ మాత్రలు. మేము ఓటికి పెట్టుకునేవా అమ్మాయికి చూపించుకునేవా మా పరిస్థితి ఏమి తెలియని అయోమయంలో ఉన్నాం. ఎవరికి అడిగిపోయినా మాకు చూసినోళ్ళు లేరు. 10 రూపాయలు ఉండి సహాయం చేసి కార్లో దిరిగిన వాళ్ళకైతే వాళ్ళు సహాయం చేస్తున్నారు. లేనోళ్ళ మా బోర్డు పేదోళ్ళకి వచ్చి ప్రజల్లోకి వచ్చి మా కష్ట సుఖాలు ఆలోచించి మమ్మల్ని చూస్తే మేము చెప్పిన దానికి ఫలితం ఉంటుంది. కానీ నిర్లక్ష్యంగా ఇచ్చేస్తున్నారు. అమ్మాయి పరిస్థితి వచ్చి ఎవరైనా వచ్చి చూడండి మా గోడు నేను చెప్పింది ఖచ్చితము అని అంటే దాని గురించి ఏ పరిణామం వచ్చినా నేను ఎదుర్కొంటా. ఆ అమ్మాయికి బాగుంటే అమ్మాయి ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఇప్పుడు మాత్రలకు లేక తాలి పొట్టెత్తుకోబోతున్నా కుదవ పెట్టేదానికి ఎవరికి చెప్పాము? ఎవరు మాకు చేసేదా? బాగలేదని నేను చెప్పడం అలా ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు అది పర్వాలే. కానీ ఇట్లాంటి ఆయన దృష్టికి తీసుకోబోతేనే కదా ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఉంది అని చెప్పని ఆయన స్పందించేదే. అక్కడికి దాకా తీసుకోబోయే వాళ్ళు ఎవరా? కిందోళ్ళు ఇక్కడనే తొక్కేస్తున్నా మా మాటల. ఆయన దాకా పోతే ఆయన స్పందిస్తాడు దేవుళ్ళలాగా ఇచ్చేస్తాడు మా బిడ్డకి ఆపరేషన్ చేపిస్తాడు. మాకు ఆపరేషన్ ఏదే కావాలా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.